విశాఖ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 107 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 28వ సెంచరీ కావడం విశేషం. హాఫ్ సెంచరీ సాధించడానికి 67 బంతులు తీసుకున్న రోహిత్ శర్మ ఆ తర్వాత హాఫ్ సెంచరీని సెంచరీగా మలిచేందుకు కేవలం 40 బంతులే తీసుకున్నాడు. దీంతో ఒక ఇంటర్నేషనల్ ఇయర్ లో 10 సెంచరీలు సాధించిన మొట్టమొదటి ఓపెనర్ గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు, ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సౌరభ్ గంగూలీ డేవిడ్ వార్నర్లతో కలిసి సంయుక్తంగా 2 స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సౌరవ్ గంగూలీ, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ సంయుక్తంగా 2 స్థానంలో కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ ఆ తర్వాత ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో 5 సెంచరీలు సాధించాడు. ఫలితంగా వన్డేలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ సంయుక్తంగా 4 స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ కంటే ముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్లు ఉన్నారు.